అపియర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే సమాచారం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. ఐఐటి హైదరాబాద్ చాలా మందికి తెలుసు, టాప్ 10 ఐఐటిస్ లో ఒకటి. భారతదేశంలో ఉన్న ఐఐటిల్లో చాలా ప్రముఖమైన సంస్థగా చెప్పుకోవచ్చు. ఐఐటి హైదరాబాద్ లో బీటెక్ లో ఉండే బ్రాంచెస్, దానికి సంబంధించిన లిస్ట్ ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. నా పేరు శంస్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగండి. వీడియోకు స్వాగతం పలుకుతూ, ఐఐటి హైదరాబాద్ ఇంతవరకు అనుకున్నట్లు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారము 8th ర్యాంక్ కలిగి ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ భారతదేశ ప్రభుత్వం ద్వారా, ఎంహెచ్ఆర్డీ ద్వారా ప్రతి సంవత్సరము భారతదేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ విధంగా ప్రతి ఇన్స్టిట్యూట్ సంబంధించిన ర్యాంకింగ్ ను ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంకింగ్ ఆధారంగానే వాటి యొక్క స్థాయిని మనం అంచనా వేసుకోవచ్చు. ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 8th స్టేజ్ ని కలిగి ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. ఈ ఐఐటి హైదరాబాద్ లో ఉండే బ్రాంచెస్ లో చాలా ప్రముఖమైన బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని కూడా ముఖ్యమైన బ్రాంచెస్. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాలా మందికి తెలుసు ఫ్యూచర్ లో డిమాండ్ ఉండబోయే సబ్జెక్టు, చాలా మంచి ప్యాకేజ్ లభించబోయే సబ్జెక్ట్ గా దీన్ని చెప్పుకోబోతున్నారు. సో బీటెక్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మనము ఆ సబ్జెక్ట్ లో చేరవచ్చు, లేదా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, చాలా మందికి తెలుసు చాలా టాప్ బ్రాంచ్ గా దీన్ని పిలుస్తూ ఉంటారు, కోర్ బ్రాంచ్ గా కూడా పిలుస్తూ ఉంటారు. కెమికల్ ఇంజనీరింగ్ ద్వారా కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి, మీరు సబ్స్క్రైబ్ చేస్తే అవి కూడా మీకు కనిపిస్తాయి. కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి స్పెషల్లీ ఒక వీడియో కూడా ఉంది. నెక్స్ట్ వన్ సివిల్ ఇంజనీరింగ్, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మల్టీపర్పస్ బ్రాంచ్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి, చాలా మందికి తెలుసు చాలా డిమాండ్ ఉన్న బ్రాంచ్. దాంతోపాటు బీటెక్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇది కూడా వన్ ఆఫ్ ద రెగ్యులర్ బ్రాంచ్ గా, చాలా డిమాండ్ ఉన్న బ్రాంచ్ గా, మల్టీపర్పస్ బ్రాంచ్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీటెక్ లో ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇది కూడా ఫ్యూచర్ లో డిమాండ్ ఉండబోయే బ్రాంచ్ కాబట్టి IIIT హైదరాబాద్ లో ఆఫర్ చేయడం జరుగుతుంది, దీనికి కూడా చాలా మంచి కాంపిటీషన్ ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ సైన్స్, ఇది కూడా చాలా యూనివర్సిటీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి ఇంజనీరింగ్ సైన్స్ సంబంధించి, ఇది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ బ్రాంచ్ గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్, ఇది కూడా చాలా పాపులర్ బ్రాంచ్, చాలా మల్టీపర్పస్ బ్రాంచ్ గా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మెటీరియల్ సైన్స్ లో ఉంటుంది, మెటలాజికల్ కూడా ఉంటుంది, రెండు కలిపి ఒకే దగ్గర బీటెక్ లో ఇవ్వడం జరిగింది. కొన్ని యూనివర్సిటీస్ లో మెటలర్జీ వేరే ఉంటుంది, మెటీరియల్ సైన్స్ వేరే ఉంటుంది, ఈ విధంగా కాకుండా మల్టీపర్పస్ బ్రాంచ్ గా దీన్ని మనం పిలవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫ్యూచర్ లో ఎంటెక్ స్థాయిలో చాలా రకాల ఆప్షన్స్ కలిగి ఉండే ఒక బ్రాంచ్ గా దీన్ని మనం పిలవచ్చు. ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయవచ్చు, ఎంటెక్ లో మనము కంప్యూటింగ్ చేయవచ్చు, ఎంటెక్ లో అనలిటిక్స్ కానీ ఇటువంటి చాలా రకాల కోర్సెస్ ఉంటాయి, వాటిని చేయడానికి మనము బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ లో కూడా చేరడానికి మంచి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మందికి తెలిసిన బ్రాంచే, ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ బ్రాంచ్ గా మనం పిలవచ్చు. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్, జేఈలో మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీ మిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు.